నమస్తే మీరు చూస్తున్న రాజ్ న్యూస్ అర్చన ఇక్కడ డీటెయిల్స్ లోకి వెళ్తే ఏపీలో శాఖలు తక్కువ సలహాదారులు ఎక్కువ రాష్ట్రంలో ఎడాపెడా సలహాదారులను నియమించారు అప్పుల సృష్టికర్తలుగా మారుతున్నారు ఇప్పుడు ఆ సలహాదారులు ఇక్కడ అక్కడ అని తేడా లేకుండా అప్పులు చేస్తున్నారు ఎక్కడ అప్పు వస్తే అక్కడే అప్పు చేస్తున్నారు జగన్ రాష్ట్రం చేసిన అప్పులపై సుప్రీం హైకోర్టులో కేసులు కూడా నమోదయ్యాయి ఒకవైపు అప్పులు చేస్తూనే మరోవైపు దుబారా ఖర్చు చేస్తున్నారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అంతర్జాతీయ సంస్థల వద్ద అప్పులు చేసింది సర్కార్ అప్పులు చెల్లించాలని అంతర్జాతీయ సంస్థలు ప్రెజర్ పెడుతున్నాయి అలాగే కరెంటు విక్రయించేది లేదని తెలిసేశారు విద్యుత్ సంస్థలు 100 మందికి పైగా సలహాదారులను నియమించుకుంది సర్కార్ కానీ పబ్లిక్ డొమైన్లో చూస్తే మాత్రం కొందరి పేర్లనే పెట్టింది సర్కార్ రాష్ట్రంలో 1000కి పైగా జీవోలు విడుదల చేశారు కానీ పబ్లిక్ డొమైన్లో మాత్రం 250 జీవోలు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి ఏపీలో సలహాదారులకు పని లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సలహాదారు పదవికి రాజీనామా చేశారు శ్రీ రామచంద్రమూర్తి ఉచితంగా డబ్బులు తీసుకోలేనని అంటూ ఆయన రాజీనామా చేశారు పని లేకుండా డబ్బులు తీసుకోవడం ఏంటని ప్రశ్న ఉదయిస్తోంది అనంతపురం జిల్లాకు శ్రీకాంత్ను సలహాదారుగా నియమించారు రాష్ట్ర దేవాదాయ సలహాదారు పదవిగా నియమించారు అయితే శ్రీకాంత్ నియామకంపై కోర్టుకు వెళ్లారు బ్రాహ్మణ సంఘ ప్రతినిధి శ్రీకాంత్ నియామకాన్ని నిలిపేస్తూ హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది అలాగే సలహాదారుల నియామకంపై హైకోర్టు సీరియస్ అయింది అడ్వకేట్ జనరల్కు సైతం సలహాదారుని పెట్టి అతన్ని కోర్టుకు పంపితే ఏం చేయాలని హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది రాష్ట్రంలోని ప్రతి విషయానికి సలహాదారు నియామకం జరిగింది సలహాదారుల నియామకంలో పాటిస్తున్న నిబంధనలు ఏంటి అసలు రాష్ట్రంలో మొత్తంగా ఎంతమంది సలహాదారులు ఉండాలి అసలు ఎంతమంది ఇప్పుడు ఉన్నారు సలహాదారులను నియమించడం వరకే సర్కార్ పరిమితమా అయితే సలహాదారులకు పని లేదు ఏం చేయాలో అవగాహన లేదు అప్పుల కోసం సలహాదారుల నియామకం అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎలా అప్పు చేయాలో తెలిపేందుకే సలహాదారుల మరి ఇదే ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ శర్మ గారు ఉన్నారు శ్రీధర్ శర్మ గారు నమస్తే అండి ఇంకా అలాగే టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి నమస్కారం సీనియర్ జర్నలిస్ట్ ఉప లక్ష్మణరావు గారు ఉన్నారు లక్ష్మణరావు గారు నమస్తే అండి హలో ఓకే అండి శ్రీధర్ శర్మ గారు నమస్తే అండి మరి ఇప్పుడు చూసుకుంటే బ్రాహ్మణ సంఘానికి సంబంధించి మీరు కోర్టుకు కూడా వెళ్ళారని తెలుస్తోంది ఎందుకంటే ఒక శ్రీకాంత్ నియామకానికి సంబంధించి కోర్టుకు వెళ్ళడానికి తెలుస్తుంది ఎందుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చిందండి అంటే యాక్చువల్గా తెలిసిన మనకు తెలిసిన సంఘంలో వ్యక్తులు కర్నూలుకు చెందిన హెచ్కే రాజశేఖర్ అని ఆయన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధికార ప్రతినిధిగా పబ్లిక్ లిటిగేషన్ బిల్ వేయటం జరిగింది అయితే దీనికి సంబంధించి అసలు దేవాదాయ శాఖకు సలహాదారు నియామకం అనేది అది చాలా చట్టంలో అసలు చట్టబద్ధత సంబంధించిన అంశం కాదు అది చట్ట వ్యతిరేకమైన అంశం అది అంటే ఎండోమెంట్కి ఒక చట్టం ఉంది ఎండోమెంట్ సంస్థ అనేది ఒక ప్రభుత్వ అజమాయిషీలో పనిచేసే సంస్థ కాదు అది ఎండోమెంట్ అనేది ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది ఎలాంటిదంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ భక్తుల ఇచ్చిన హుండీలో డబ్బులతో అట్లానే దాతలు ఇచ్చిన ఆస్తులతో ఏర్పాటు చేయబడ్డ ఒక సంస్థ అది అంటే ఒక ప్రైవేటు సంస్థ కిందనే దాన్ని లెక్క వేయాలి దాని మీద ప్రభుత్వ అజమాయిషీ అనేది కూడా అక్రమమే చట్ట ప్రకారం చూసుకుంటే కానీ కొంత సౌలభ్యం కోసం ప్రభుత్వం దాని మీద అజమాయిషీ ఉండాలనే ఉద్దేశంతో కొంత చట్టంలో వెసులుబాటులతో అజమాయిషీ చేస్తూ పోతుంది అజమాయిషీ ఎంతవరకు చేయాలి కొంతవరకే ప్రభుత్వం చేయాలి రాజకీయ నిరుద్యోగులకి ఏ పార్టీలైనా సరే అధికారంలో ఉంటే రాజకీయ నిరుద్యోగుల్ని తీసుకొచ్చి దేవాదాయ శాఖ ట్రస్ట్ బోర్డులుగా సభ్యులుగా నియమించటం చైర్మన్లుగా నియమించటం అట్లానే ఇప్పుడు కొత్తగా పోయినసారి రామకోటయ్య గారిని చెరువు రామకోటయ్య గారిని నియమించారు ఆయన 6 నెలల పాటే ఆయన ఇచ్చిన పదవిలో 6 నెలల పాటే ఉండగలిగాడు 6 నెలలు కాగానే ఎలక్షన్లు వచ్చేసినాయి జనరల్ ఎలక్షన్
ఆయన చెరువు రామకోటయ్య గారు ఈ ఆరు నెలల్లో దేవాదాయ శాఖ సంబంధించిన డబ్బులు ఏమి వాడుకోలేదు, వాళ్ళు ఇచ్చిన సౌలభ్యాలు ఏమి ఆయన వాడుకోవటం జరగలేదు. అంతవరకు సేఫ్ దేవాదాయ శాఖ. ఇప్పుడు ఈయన జ్వాలాపురపు శ్రీకాంత్ అని అనంతపురం వ్యక్తికి ఇవ్వటం జరిగింది. మరి ఆయనకి జీవో నెంబర్ 630 జీవో ఇస్తూ దాంట్లో 80 జీవోని పొందుపరిచారు. ఫైనాన్స్ సెక్షన్ ఆ 80 జీవోని ఫాలో అవ్వాలి. 80 జీవో, ఆ 80 జీవోలో ఏమనుంది, క్లాస్ బి, క్లాస్ ఏ, ఇట్లా వీళ్ళని డివైడ్ చేశారు. ఈ సలహాదారులు డివైడ్ చేసి ఈయన క్లాస్ బి కింద వస్తాడు. ఈయనకి 160,000 రూపాయల జీతం ఇవ్వాలి, మరలా ఒక కారు ఇవ్వాలి, కారులో పెట్రోల్ ఇవ్వాలి. ఈయన సెల్ ఫోన్ వాడితే ఈ సెల్ ఫోన్ బిల్లు కూడా దేవాదాయ శాఖ భక్తులు వేసిన హుండీలో డబ్బులే కట్టాలి. మరలా ఈయన మరలా ఒక ఇల్లు తీసుకుంటే ఇంటికి అద్దె కట్టాలి. ఇతని కింద ఒక నలుగురు సేవకులు ఉండాలి. ఈ నలుగురు సేవకులు ఇస్తారు. ఈ నలుగురు సేవకులు జీతాలు కూడా దేవాదాయ శాఖ భక్తులు వేసిన హుండీలో డబ్బుల్ని రైట్ అండి. శ్రీధర్ శర్మ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడదాం. నమస్తే అండి శ్రీనివాస్ చౌదరి గారు. శ్రీనివాస్ చౌదరి గారు, అంటే అన్ని కులాలకు, అంటే మొత్తంగా ఏపీలో ఉన్న అన్ని కులాలకు సంబంధించి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, వాటికి చైర్మన్లు, వాటికి అంత అనవసరంగా వృధా, రాజకీయ నిరుద్యోగ నిర్మూలించడానికి అన్నారు. మరి ఇప్పుడేమో శాఖలు తక్కువ, సలహాదారులు ఎక్కువ అంటున్నారు. అంటే వైసీపీ ప్రభుత్వం ఏం చేసినా మీరు విమర్శిస్తూనే పోతారా అండి? మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చిన మీకు అచ్చిన గారు, అదే రాజటీవీ ప్రేక్షకులకి, శర్మ గారికి, ఉపలక్ష్మి గారికి, నా తరపు లక్ష్మణ్ గారికి, నా తరపున తెలుగుదేశం పార్టీ తరపు మొదటి నమస్కారాలు. చిన్నప్పుడు మా అవ్వగారు ఒక సామెత చెప్పేవాడు, హక్కులు నాకే వాళ్ళ ఇంటికి మూతులు నాకే సుఖాలు వచ్చారు. అసలే అప్పులతో హక్కులు నాకుతున్న ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు మూతులు నాకే సలహాదారులు ఇచ్చారు. ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. మీరు చెప్పిన మాటే, పబ్లిక్ డొమైన్లో చూస్తే 44 మంది సలహాదారులు ఉన్నారు, కానీ అనఫిషియల్గా 150 మంది సలహాదారులు. అచ్చిన గారు ఇక్కడ కోసం అయిపోయింది తెలిసిన, వీళ్ళకి చాలా మంది కేంద్ర క్యాబినెట్ రాక్తుంది, వీళ్ళకి ఆఫీసులు ఎక్కడ ఉంటాయో తెలియదు, వీళ్ళు ఎక్కడ కుర్చీలు ఎక్కడ కూర్చుంటారు కూడా ఎవరికి తెలియదు, ఈ ఆడమి దందాలు చేస్తారో ఎవరికి తెలియదు. కానీ ఈ 3.5 సంవత్సరంగా ఈ ప్రభుత్వాన్ని నడిపించడం కోసం అద్భుతమైన సలహాలు, మెర్కిల్ లాంటి, డైమండ్స్ లాంటి సూచనలు ఏమైనా చేశారంటే ఎక్కడ ఏవి కనపడదు. అంటే వాళ్ళని తీసుకుంటారండి అసలు చేయడం? సరే చెప్పండి, కంటిన్యూ. నేను ఆ పాయింట్లోకి వస్తున్నానమ్మా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తే మళ్ళీ పదవులు ఆయన ఉండడు, వారు వన్ సైడే తినడం అంటే ఉండదు. అటువంటి సిచ్యువేషన్లో 44 మంది ప్లస్ అనఫిషియల్గా వాళ్ళు కలిపితే 150 మంది, వీళ్ళకి దాదాపు 90 కోట్ల రూపాయలు శాలరీ ఫర్ యానం సంవత్సరానికి. ఆ లెక్కన 5 ఏళ్లలో 600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నారు. ఇంత ఖర్చు పెట్టి, ప్రజా డబ్బుల్ని ఖర్చు పెట్టి సలహాదారులు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? రాజ్యాంగం ఏం చెప్తామని, చట్టం ఏం చెప్తాం? నిజంగా ఒకరిద్దరు సలహాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది నిజాయితీగా ఉండేవాళ్ళు, ఆయన వైవీఆర్ కృష్ణ లాంటి వాళ్ళు, ఇంకొంతమంది లాంటి వాళ్ళు, మాకు ఈ పదవులు వద్దు, ఈ వ్యవహారం వద్దు, రిజైన్ చేసి కూడా వెళ్ళిపోయారు. అయితే ఈ సలహాదారులు ఏం చేస్తున్నారంటే, నాకు తెలిసిన సమాచారం, నేను కనుక్కున్న సమాచారం, ఈ 630 జీవోలో ఆయన శ్రీకాంత్ ని నియమించిన తర్వాత ఆయన రాజేశ్వరరావు గారు కోర్టుకి లాపేశారే సంతోషమే, కానీ మిగిలిన వాళ్ళు దందాలు చేస్తున్నారు. ఒక మారుమూల ప్రాంతంలో చేసుకొని వసూలు రాజే కార్యక్రమాలు, ఏ శాఖ ఆ శాఖ. ఈరోజు 52 SC SC BC మైనారిటీ కార్పొరేషన్లకి సలహాదారులు ఉన్నారు, డీజీపీ గారి సలహాలు ఉన్నారు, సీఎం గారి సలహాదారు ఉన్నారు, శాఖలు అన్ని శాఖల కార్యక్రమాలు ఉన్నటువంటి సలహాదారులు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే, ఎవరినైనా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇంత, గనులు ఎవరికైనా కేటాయించాలంటే గనుల శాఖల సలహాదారులు, లెక్కర్ బార్లు, మీకు ఆశ్చర్యం విషయం తెలిసిన బార్లు కూడా సిండికేట్ చేసి సలహాదారులు తీసుకొని వాళ్ళకి మొత్తంలో డబ్బులు చెప్తే ఆ బార్లో కూడా ఎవరికి కేటాయించాలో కేటాయించారు ఈ మధ్యకాలంలో. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అద్భుతంగా ఒక్క పైసా కూడా వాళ్ళ జేబుల నుంచి ఖర్చు పెట్టకుండా అప్పలంగా ప్రజల సొత్తు తినేసి లంచాలు పంది కుక్కలా మెక్కుతున్నారు. నాకు అర్థం కాలేదు, ప్రజల సొమ్ముతో సలహాదారులు ఈ విధంగా జల్సాలు, వినోదాలు, విహారయాత్రలు చేయటం అనేది ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో జరుగుతున్న సందర్భం.
ఇటువంటి సలహాదారులు పెట్టుకొని ఇప్పుడే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులైపోయి మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, రాష్ట్ర ఆస్తులు ఎంత తెలిసినా 12 లక్షల కోట్లే. 12 లక్షల కోట్లకు గాను 8 లక్షల కోట్లు అప్పులు చేయచ్చు. ఇప్పుడు శ్రీలంక అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది ఎందుకంటున్నాము, శ్రీలంక జనాభా 2 కోట్ల 50 లక్షలు అయితే వాళ్ళు చేసిన అప్పు 2 కోట్ల 80 లక్షల రూపాయలు, $80 లక్షలు. సో ఆ దివాలా తీసిపోయి శ్రీలంక అయిపోయింది. ఇప్పుడు మనం కూడా ఆల్మోస్ట్ 8 లక్షల కోట్లు అప్పు చేసేసామంటే 12 లక్షల కోట్లలో 4 లక్షలు ఈ 2 ఏళ్లలో చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ అప్పులు కార్పొరేషన్లు కొద్దిపోయి డబ్బులు ఇచ్చేసారు, అలాగే ఈ తీసుకొచ్చిన అప్పులు ఎవరికి ఇచ్చారు ఎవరికి తెలియదు, ఆ నవరత్నాలు అమలు అవుతున్నాయో తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్ లో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసి సంతోషించుంటాం అమ్మాయి, మీరు ఈ 3 ఏళ్లలో మేము మమ్మల్ని ఎన్నారు ఏదో గ్రాఫిక్స్ చేశారు, అమరావతి కట్టలేదు, రోడ్లే లేదు, అసెంబ్లీ కట్టలేదు, శాసనమండలి కట్ట, మీరు మరి మీకు సిగ్గు మానం శరం ఉప్పు కారం అన్నం వేసుకుని తింటా ఉంటే ఇప్పుడు మీరు ఆడి నుంచి కూర్చొని పరిపాలిస్తున్నారు, ఎవరు కట్టారు అసెంబ్లీ శాసనమండలి సెక్రటరియట్ హైకోర్టు ఎమ్మెల్యేల క్వార్టర్స్ అమరావతి నిర్మాణ కార్యక్రమాలు ఏమీ చేయకుండా ఈ 3.5 సంవత్సరంలో 3 టాయిలెట్లు కూడా కట్టకుండా 2 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎవరి జేబుల్లో నింపారు, ఎక్కడ మనీ లాండరింగ్ చేశారు. ఇంకా పోగా సాండు ల్యాండు స్లిక్కర్ డ్రగ్స్ ఈ మధ్య బిచ్ సాండ్ కూడా అంటే రాబోయే రోజుల్లో ఈస్ట్ వెస్ట్ గదర్లో ఉన్న కోల్ గన్నులు కూడా తొందరలో వేలం అయిపోతారు, మన బంగారు గన్నులు కూడా 10 వేలం వేసి అమ్మేశారు. ఆంధ్ర రాష్ట్రం చాపజుట్టిన చుట్టి ఈ సలహాదారులు అమ్మేదానికి పెట్టుకున్నారా, రాష్ట్ర ప్రజలకు ఏమైనా సేవ చేయడానికి గుర్తారా. నేను అడుగుతున్నాను మేము ఈ ద్వారా స్ట్రైట్ అవి ఎక్కడైనా సరే మొన్న పెద్ద ఎత్తున తుఫాన్లు వచ్చి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పెద్ద ఎత్తున కొట్టుకుపోయారు, చాలా మంది బాధపడ్డారు. ఒక్క సలహాదారుడన్నా పోయి దాన్ని ఆయన చెవిలో నుంచి కేజీ బియ్యం ఇస్తున్నానని చెప్పిన సంఘటన చూశానా, అంతేందుకమ్మా కడప జిల్లాలో జరిగింది, సొంత జిల్లాలో నాన్నమే ప్రజలు కొట్టుకోపోయింది. ఏ సలహాదారుడైనా పోయి సలహా చెప్తున్నాడా లేదా సహాయం చేస్తున్నాడా, ఆయన ఎవరో ఒక ఆయన కనపడతాడు ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి, అన్ని శాఖలకు ఆయనే మంత్రి, ఏ శాఖ ఏ మంత్రి ఎవరు తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్ లో ఆయన ఒకటి కనపడతాడు, ఆయన మొత్తం రాజకీయ వ్యవహారం అంతా చెప్తుంటాడు. నాకు తెలిసి చట్టబద్ధంగా రాజీయబద్ధంగా రాజకీయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అది పదవి కూడా కాదు, అటువంటి పదవులు మీరు ఇచ్చుకుంటా పోతే ఎవరి మీద ఈ భారాలు పడేది, నిజాయితీకి మేము ట్యాక్సులు కడుతున్నాము, మా డబ్బులు మీరు విందులు వినోదాలు విహారాలకు వాడుకుంటారా. మీకు ఇంకో విషయం తెలిసిన మీరు పనిచేస్తుండేది జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేసిన వాళ్ళు, ఆయనకి రాబోయే రోజుల్లో అధికారాన్ని పట్టం కట్టేవాళ్ళు, ఆయనకు ఉపయోగపడతారని మీడియాలో ఉండేవాళ్ళని వచ్చి మీ సలహాదారులు పెట్టుకుంటే ప్రజల డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారా కాదా, దీన్ని ప్రశ్నిస్తోంది ప్రతిపక్షం. మీకు ఏమాత్రం కనీస గౌరవం ఉన్న ప్రజాస్వామ్యం పైన వెంటనే వాళ్ళని తొలగించి ఈ డబ్బులన్నీ కూడా ప్రజా సంక్షేమాన్ని ఖర్చు పెట్టాల్సి వదిలేసి అప్పులు చేసి పప్పు కూడా తినిపిస్తా ఉంటే ఖచ్చితంగా దీన్ని ఖండిస్తాం. ఇది సహజంగా విరుద్ధ ఖర్చులు, ఇప్పటికే కాగ్గు మీ మీద చాలా అక్షంతలు వేసింది, లెక్కల్లో బొక్కలు ఉన్నాయని చంద్ర ప్రభుత్వం సలహా కమిటీలు కూడా చెప్తున్నాయి. ఇవన్నీ మీరు కాలదన్నేసి రాష్ట్రాన్ని దివాలా తీస్తా ఉంటే ఖచ్చితంగా శ్రీలంక అవ్వకుండా ఇంకేమవుతుంది చెప్పండి. మీరు చర్యలు తీసుకోకపోతే ఇతర స్థాయిలో పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాను. రైట్ అండి, రైట్ అండి. శ్రీనివాస్ చౌదరి గారు, లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు, నిజంగా ఈ సలహాదారులోని అంటే ఏపీలో ఎడాపెడ సలహాదారులు నియమించేశారు అంటున్నారు, నిజంగా ఈ సలహాదారులోని ఏ మాత్రం ఉపయోగం లేదంటారా, దీనివల్ల ఖజానాలకి మరింతగా లాస్ అవ్వడమే తప్పించి ఎలాంటి ఉపయోగం లేదంటారా? ఇప్పుడు ఈ సలహాదారుడి గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సమాచార హక్కు చట్ట ప్రకారం కూడా వివరాలు అడగడం జరిగిందండి. అసలు ఎంతమంది సలహాదారులు ఉన్నారు, వారికి ఎన్ని జీతాలు, ఎన్ని కోట్ల రూపాయల జీతాలు చెల్లిస్తున్నారు, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ సలహాదారులందరూ ఎన్ని సలహాలు ఇచ్చారు, వీళ్ళని సలహాలు మీరు అడిగారా లేకపోతే వాళ్లే ఇచ్చారా అని సమాచారం అడిగి 6 నెలలు అయింది. ఇంతవరకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి రిప్లై లేదు. ఆ రకంగా సలహాదారులు సలహాలు ఇవ్వడం కోసం ఉన్నప్పుడు ఏం సలహాలు ఇచ్చారో బయట పెట్టవలసిన అవసరం, లేకపోతే ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఏం సలహాలు తీసుకుందా అనే విషయం బయట పెట్టవలసిన అవసరం ప్రభుత్వానికి ఉండగా ఒక్క విషయాన్ని కూడా వారు బయట పెట్టడం లేదు. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీవోలకు సంబంధించి గవర్నర్ కార్యాలయాన్ని కూడా సమాచార హక్కు చట్ట ప్రకారం అడగడం జరిగింది. ఈ జీవోలు మీరు ఎన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మీ దగ్గర ఉండేటటువంటి ఫైళ్లు, మీ కార్యాలయంలో ఉండేటటువంటి ఫైళ్లు నోట్ ఫైల్తో సహా మాకు ఇవ్వండి, ఏ తేదీన ఏ జీవో వెలువడితే ఏ తేదీన ఆ ఫైల్ మీద మీరు సంతకం పెట్టారని గవర్నర్ కార్యాలయాన్ని కూడా మేము అడిగాం. విచిత్రంగా అక్కడి నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే ఏ ఫైలు ప్రభుత్వం పెట్టి జీవో పేరు మీద విడుదల చేసినప్పటికీ కూడా గవర్నర్ సంతకానికి 6 నెలల వరకు ఫైల్ రావటం లేదని చెప్పి అక్కడి నుంచి మాకు సమాధానం వచ్చింది. ఈ లెక్కన చూస్తే కనుక అసలు గవర్నర్కి తెలియకుండానే జీవోలు ఇచ్చేస్తున్నారు.
ఎందుకంటే ప్రతి జీవోలను కింద కనుక మనం చూసినట్లయితే బయోడ్రా ఆఫ్ గవర్నర్ అని ఉంటుంది. కానీ మరి గవర్నర్ సంతకం పెట్టకుండా, గవర్నర్ సంతకం లేకుండా ప్రభుత్వం జీవోలు విడుదల చేస్తుంటే ఆ ఫైల్ మీద ఎవరు సంతకం పెడుతున్నట్టు, ముఖ్యమంత్రి గారు ఏమైనా సంతకం పెడుతున్నారా, మరి సలహాదారులు ఎవరైనా సంతకం పెడుతున్నారా అనేది కూడా ఇవాళ వరకు రహస్యంగానే ఉంటుంది. 6 నెలల వరకు ఏ ఫైలు గవర్నర్ దగ్గరికి వెళ్ళని పరిస్థితి, సలహాదారులు ఎన్ని సలహాలు ఇచ్చారో ఎవరికి చెప్పలేనటువంటి పరిస్థితి. అదే రకంగా మనం చూసినట్లయితే ప్రస్తుతం ఈ జ్వాలాపురపు శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో, అసలు వారి అర్హత ఏంటి, అసలు ఆయన క్వాలిఫికేషన్ ఏంటి, ఏం చదువుకున్నారు, ఎందువల్ల ఇవ్వాల్సి వచ్చిందనే వివరాలు కూడా రహస్యం ఏమీ లేవు. మనం జీవో కూడా చూస్తే కనుక జీవో 630 కనుక మనం చూసినట్లయితే గవర్నమెంట్ హియర్ బై అపాయింటెడ్ అంతే. ఎందుకు అపాయింట్మెంట్ చేయాల్సి వచ్చింది, కారణం ఏమి, ఆయనకి జీతం చెల్లించవలసిన అవసరం ఏమిటన్న వివరాలు కూడా ఏ పరిస్థితుల్లోనూ ఎక్కడా బయట పెట్టడం లేదు. ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇందాక మన లక్ష్మణరావు గారు మీరు చాలా చక్కగా అంశాలన్నింటినీ వివరిస్తున్నారు.